సంపేశం క్షమించండి అన్న పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ లో మూడు చట్టాలు రైతులకు సంబంధించిన అభివృద్ధి లాంటి చట్టాలను ఉపసంహరించుకుని చెప్పింది. అంటే కేవలం ప్రవేశపెట్టేటప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు, పార్లమెంట్ లో ప్రవేశపెట్టేటప్పుడు చర్చలు లేకుండానే దాన్ని ఆమోదింపజేసుకున్నారు మందబలంతో. సంవత్సరాల తరబడి ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను పట్టించుకోలేదు. దేశం మొత్తం మీదుగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన సాగించాయి. ఇప్పుడు దాదాపు 750 మంది దాకా రైతులు ఈ ఉద్యమం చనిపోయారు. ఈ అన్ని నేపథ్యంలో ఇప్పుడు తప్పనిసరి యూపీ ఎన్నికలు పంజాబ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఉపసంహరించుకునేట్టుగా ప్రకటించారు. సరే, ఆ మాత్రం ప్రకటించడం మంచిదే. అయితే దీనిలో లఖింపూర్ ఘటనలు ఏంటి? మీ మంత్రే మీ కొడుకు హత్య చేశాడు, ఫోరెన్సిక్ నిపుణులు బయటపడిపోయింది. మరి ఆ మంత్రి దాన్ని పెట్టుకున్నారు. సపోర్టింగ్ ప్రైస్ కావాలి, స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన ప్రకారం MSP కావాలని అడుగుతున్నారు. దాని సంగతి ఏమైంది? ఇవన్నీ రైతులకు తగినటువంటి న్యాయం జరగకుండా, చనిపోయిన కుటుంబాలకు నష్టపరం ఇవ్వకుండా, చంపిన ఘాతుకుడు మంత్రివర్గం పెట్టుకుంటూ కేవలం చట్టాలు ఉపసంహరించుకున్నారంటే అయిదు చర్చ జరగాలి కదా పార్లమెంట్లో. సక్రమంగా చర్చలు జరిగి ఏమేమి జరిగింది, భవిష్యత్తు ఏమేమి జరగాల అని చెప్పిన చర్చ జరగకుండా ఊరికి ఆ మూజువాణి తోటి ఆకుపోయి అంగీకరించిపోయారు. అంటే ప్రవేశపెట్టేటప్పుడు చర్చ ఉంటుంది.